ఈ పైన ఉన్న అధికారులకు మీరు లోబడి ఉండాలి. మనందరికీ పైన అధికారం అనేది కూడా మనం గ్రహించాలని అక్కడ తెలియజేస్తాం. కాబట్టి మనం దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ముందు పెట్టుకోవాలి. దేవుడి కంటే ఎక్కువ మనం ఏది చేయకూడదు అనేది నేను తెలుసుకున్నా. అన్నయ్య గారి ద్వారా అయితే, సుధీర్ గారి ద్వారా అయితే, అన్నదమ్ములందరూ కూడా నన్ను బాగా బలపరిచారు వాక్యం ద్వారా. మరి అన్నయ్య గారు నన్ను మొట్టమొదట సేవలోకి పిలిచి సేవ చేయాలా నువ్వు నాకు దేవుడు తెలియజేసినప్పుడు నాకు కూడా దేవుడు తెలియజేశారు. నేను దేవుని సేవలోకి వచ్చా, మరి కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ దేవుడు నన్ను ఇప్పుడు మరి ఆయన అన్ని ఇబ్బందుల నుంచి ఒక్కొక్క పెట్టి ఎక్కిస్తున్నారు. మనం అందరం ఒకసారి ధనవంతులం కాలేము. మా నాన్న మరి చెప్పులు పుట్టి వ్యవసాయం చేసి మనల్ని బ్రతికించిండు, మనల్ని పోషించిండు. ఆయన దేవుని యొక్క దయ ఆయన మీద ఉండేది. ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో దేవుడికి ఇచ్చేవాడు. ప్రతి విషయంలో ఒక జున్ను గేదె ఇంతే మొట్టమొదటి జున్ను పాలు దేవుడికి, అన్నం వండితే మొట్టమొదట మరి దేవునికి ఇచ్చేవాళ్ళు. అసలు సేవకుడు లేకుండా ఏది చేసేవాళ్ళు కాదు. మరి అంత దేవుడిని గౌరవించబట్టే ఈరోజు నాన్న మరి మనం అందరం మాట్లాడుతున్నటువంటి దేవుడు శక్తినిచ్చారు. ఆయన నీతిమంతుడు, మాట తప్పే మనిషి కాదనేది మరి దేవుని వాక్యమే కాకుండా మనకి అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. నాన్నలో ఉన్నటువంటి నీతి మా వాళ్ళ అన్నదమ్ములో కూడా లేదు. మన అన్నదమ్ములో మరి మనం మరి అన్నయ్య గారిని చూసి నేను నేర్చుకున్న శాన వారికి. మరి అంతకుముందు నేను కూడా అన్ని పొరపాట్లు చేయటం మరి అవి దేవుళ్ళకి రావటం వల్లే నేను మారిపోయినా. అది దేవుని మహాశక్తి మంత్రుడు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజున మరి ప్రేమ కలిగి ఐక్యత కలిగి దేవుడి కార్యాలు గొప్పగా చేస్తున్నామంటే మరి ఇప్పుడు మనకి అండగా మరి ఉండి మన దైవసేవకులు మనల్ని ఎంతగానో ప్రోత్సహించి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ నిలబెట్టి వాక్యాలు చెప్తున్నారు. కానీ ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనేది నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే సుధీర్ గారు చెప్పినట్టుగా మనం మందిరాన్ని మర్చిపోకూడదు. మందిరంలో ఆశీర్వాదం ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదో భాగం అంతయో నా మందిరం నిధిలోనికి తెచ్చి నన్ను శోధించమని దేవుడు చెప్తున్నాను. మలాఖి గ్రంథం 10వ అధ్యాయంలో 3:10లో మరి ఆయన మందిరంలో ఉండి మనం సాధించుకోవాలి. కానీ బయట మనం ఏం సాధించలేము. ఎంత కష్టపడ్డా అది ఫలితానికి రానేదని నేను గట్టిగా చెప్తున్నా. ఆయన సెలవు లేకుండా మనం భోజనం చేయలేము. మరి 128 కీర్తనలో కూడా అంటున్నారు, కష్టార్జితం మనం అనుభవించాలంటే దేవుని దయ కావాలి, లేకపోతే మరి అడుగును బెజ్జం పెట్టేస్తాం, మొత్తం వెళ్ళిపోతాయి. ఎంత కష్టపడ్డా అవి మనకు తక్కువ. కొద్ది పని చేసుకున్నా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మనకు కావాలి. దేవుడు లేకపోతే మనం అసలు ఏది చేయలేమనేది మనం గ్రహించాలి. చదువుకి మరి దేవుని నమ్ముకోవడానికి సంబంధమే లేదు. మనం మనకున్న జ్ఞానంతో ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అన్నింటిలో దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎట్లాంటి మరి నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం గారు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడు? ఆయన వాగ్దానం చేసినటువంటి కుమారుని దేవుడికి ఇవ్వడానికి అనకం చేయలేదు. చివరి వరకు కూడా మరి ఆయన నీతిని చూపించాడు. అందుకని ఆయన మరి విశ్వాసులకు తండ్రి అయ్యిండు. అలాంటి నీతి అంటే చివరికి ప్రమాదం ముంచుకొచ్చేదాకా చివరిలో కూడా మాట తప్పలేదు అబ్రహాం గారు. నాన్న కూడా అలాంటి నీతిమంతుడని మరి నాన్న కుమారులు కూడా అట్లా నమ్ముకొని నీతిమంతులుగా ఉండాలనేది మరి ఇప్పుడు వరకు నేను ఎవరికి కీడు చేయటం అనేది నేను చేయకూడదనేది నేను తీర్మానం చేసుకొని అన్నయ్య గారు నాకు తీర్మానాలు చేయించాడు. మమ్మల్ని ఇప్పటి నుంచి ఎవరు కరెక్ట్గా ఉంటారు, ఎవరు అక్రమం చేయకుండా మానేస్తారు ఈ రోజు నుంచి అనుకుంటా మాకు తీర్మానం. ఉసుకులో సుధీర్ గారు అక్కడ ఉసుకు తిరుగుతా ఆ ఉసుకు దెబ్బ మీద ఉపవాస ప్రార్థన చేసుకుంటా తీర్మానాలు చేయించు. మొట్టమొదట చేయత్తిని ఉండాలి, అన్ని జాతరే ఉండాలి. అట్ట క్రమంగా దేవుడు మార్చుకుంటూ వచ్చారు. మనం ఒకసారి నీతిమంతులం కాలేము. కానీ దేవుడిని నమ్ముకోవటం వల్ల, దేవుని సావాసం ఉండటం వల్ల, ఆరాధనకి క్రమంగా రావటం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మనం దీవించబడతాం. మనం చేసే పనిలో ఫలితం ఉంటుంది. ఎంత పడిపోయినా దేవుడు మనల్ని లేపుతారు అనేది వాక్యం చెప్తుంది, దైవజనులు చెప్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకొని ఐక్యతగా అందరం ఫలాని మత్తయ్య గారి సంతానం అంటే మరి ఇంత గొప్పదే అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి. కానీ మనం ఫలాని మరి పిల్లలు ఎట్లా ఉండాలనేది రాకుండా బయట నుంచి మనకు సాక్ష్యం రావాలని మరి నేను ఏమి తెలియని వాడినైనా మరి మీ అందరికీ ఈ మాటలు సాక్ష్యంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం ఐక్యత కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని నమ్ముకుందాం. మరి మన జీవితం శాశ్వతం కాదనేది కూడా మనం గ్రహించాలి. వాక్య ప్రకారం నీటి పుడక లాంటి జీవితాలు మనం నాకు పెద్దనే కనపడడం మరి నేనే కదా తర్వాత ఉంటాను. పట్టుకొని నేనే ఎడుతాను, చెప్పలేము ఎవరు ఉంటే ఇప్పుడు. కాబట్టి శక్తివంతుడైన దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చచ్చిపోయినా సంతోషం.
ఆయన నమ్ముకోవాలి మొట్టమొదటిగా, ఆయన నమ్ముకొని జీవిస్తే శాశ్వతం కాదనేది వాక్యం చెప్తుంది. దైవజనులు మనకు వివరించారు, అది మనం గుర్తుపెట్టుకొని మనం అందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని అందరం ఐక్యత కలిగి దేవుడు చెప్పిన మాట, దైవజనులు చెప్పిన మాట విని జీవించబడాలని మీ అందరు కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందుకో మంచి సందేశము, జరిగిన అనుభవంతో మరి చాలా ఆలోచనాపూర్వకంగా దేవుడిచ్చినటువంటి మరి నాలుగు ముఖ్యమైన మాటలు చెప్పినటువంటి దైవ సేవకుడు పునరచన గారిని బట్టి దేవుడు ఆ మాటలను హృదయంలో మరి జ్ఞాపకం చేయాలని ముద్రించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి బాబు ప్రాంగణ కొంచెం ఆలస్యంగా వచ్చారు, దానికి బహుశా ఇక్కడికి వచ్చే ముందే ఎవరో అన్నట్టున్నారు నాకు ఈరోజు బాబు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ నిన్న. ఓహో ఓకే ఓకే, ఐ మిస్ హర్డ్ మేబీ. ఎనీవే నిన్న వారి వివాహ వార్త కోసం ఈరోజు వారు తిరువూరు నుంచి వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు, పర్వాలేదు. మరి ఇక్కడ ఉన్న వారందరిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సూర్యచిన్నాయన ఒక రెండు మాటలు చెప్పాలంటే చెప్పవచ్చు వారు, ఎందుకంటే కుమారుల్లో మరి వారు చెప్పాల్సిన మాటలు ఉంటాయి, చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. నాన్నగారు అయ్యా, అందరికీ మర్చిస్తాను వేడజనకా జిల్లంటే ఎక్కడ గుడి ఉండో అడవి పోయి పార్థన చేసాడు. మూడు గంటలు చేసినాక అందరు కలుసుకున్నాం, అది ఒకటి పేరు ఉంది. చచ్చిపోయినాడు కూడా మొత్తం మొత్తం నీళ్ళు పోసాడు ఏడుచుకుంటా అందరు. ఈ మండలంలో మంతా మన నాలుగోళ్ళ జనం కూడా అక్కడికొచ్చి మత్తయ్య గారిని దండం అయ్యా చెప్పులు బాగా కొడతాం. అక్కడికి ఊరు తోళ్ళు కూడా సంచులు కుట్టాడు, అంత పేరు కాళ్ళు. ఏదో కొబ్బరేసి అట్లా కొడుకుంటే పోతుంటే కిరకవాడిని పావులు కూడా తప్పుకున్నాడు. మొత్తం గజే పని మీద ఉండేవాళ్ళం, ఏదో నువ్వుల తాడాలు ఉండేవి కూర్చోళ్ళు అందరూ. అప్పుడు నేను సంవత్సరానికి 50 రూపాయలు చేతాం, ఇక రోజు చేయలేక అప్పుకొట్టినా. ఈ పని నేర్పండి, తోడులో ఉంటాం ఈ పని చేయటం. 360 రోజులకి 50 రూపాయలు చేతం ఉన్నాడు సంవత్సరానికి. 50 తెచ్చి 4 బత్తాలు ఒడ్లు వచ్చాయి కొత్త ఒడ్లు. అది కొత్త ఒడ్లు అన్నాలో 1 రూపాయి కట్టెడు బియ్యం అయ్యా, తర్వాత 5 రూపాయలు మాడ బియ్యం. ఆ రోజులల్లో ఎంతో సాధించినావు. నాన్న చచ్చిపోతే అందరు నవ్వారు, ఎక్క బతుకుతారని. ఎక్కడికెక్కడికి 12 సంవత్సరాలు చేయటం తప్పుకోవటం. అట్లా ఈ భూములు కొనుక్కుంటూ వస్తుంటే జనం ఆశ్చర్యపోయారు, ఏంటి వాళ్ళ ముద్ర ఉంది, దేవుడు ముద్ర డబ్బు ఏడుగుతున్నాడు. ఒక తాడి మీద కొన్నాను అన్న మాట విని, అన్న ఎదురైతే కోవకాడ వజ్రగాని సాగునండి సినిమా పోయి 1 రూపాయి పడేది. ఒకనాడు చిప్పాటు పెట్టి పాడితే 6 లెవెనేందుకి 12 సంవత్సరాలు ఇంటికి రాకుండా గొడవలు తీసి ఆట చేసిన అంత భయంతో చేయమంటాయి. ఇలా లేకపోతే ఇలా మాత్రం ఏడెలుపు కూడా చోటు కొనేవాళ్ళం కాదు, బండి కూడా చోటు ఉండేది. మట్టి బాధలు పడ్డాం. నాన్నగారు కూడా ఎవరో పోట్లాడికి వచ్చినా మాట్లాడిన పండుకున్నారు, మరుగు తాత వీళ్ళందరూ మీదకి వచ్చేవాళ్ళు. గట్టుకుమారిని కుక్క గోద్దకి చచ్చిందని ఇచ్చుకొచ్చాడు అరిసి అరిసి. ఏంటది మురిగిన కుక్క గోద్దకి చచ్చిందని కంపించుకొని వచ్చేవాళ్ళు మీదకి. గట్టి మురిగిన కుక్క వాళ్ళే నోరు మూసుకోకపోతారు కానీ వాగి వాగి ముగ్గురు మీదకి వచ్చేవాళ్ళు దరికి చెప్పాడు కాదు. అసలు ప్రేమకు ఉండేవాడు కానీ పోట్లాడానికి గిట్టేది కాదు నాకు. మాకు నేను మాట్లాడినట్టు మార్పు చందక మునుపు సంగతి చిన్నప్పుడు మాట్లాడి అయితే మెత్తం బండి ఇక రేపు ఎత్తుతూ అనుకున్నాం కళ్ళు తెల్లవత్తరదాకా వచ్చింది గాలి దెయ్యం డెబ్బలు పెట్టగా ఉంటుంది నన్ను నా ఒక్కడే కాదు అందరూ గల్లు గల్లు అనుకుంటే పోయింది. ఇక అప్పుడు ఎంత ఉంటుంది నా అన్న జాతన అరే రేనా లేపినట్టు కారం పూజేట కళ్ళు అంత భయం రోజులు ఎక్కడ ఈ మీదకి వచ్చేవాళ్ళు అంబడు మిరపాయలు మాట అప్పుడు నాన్నగారు సిమెంట్ కట్ట 5 రూపాయలు అప్పుడు
500కి సమాధి అయితే 100 డబ్బు అడిగి మాతే కొడుకులకి పత్రికారులు ఎట్టగట్టించారే అన్నారు. ఆ రోజులలో ఇదే ఉచికాయ చిట్టుబాబు చచ్చిపోయాడు. చిట్టుబాబు చెన్నైనే సమాధి అయిందా కొండోడు నాన్నగారు అప్పుడు నాన్నగారు చేతిలో కట్టించారు చిట్టుబాబు. ఆ రోజున 500 అంటే 500,000 ఉండటం యాభై సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు నాలుగు మండలాలు చాలా విట్టు వచ్చారు. అవునా అంతకేట కట్టినారు సమాధి కూడా ఆంధ్రీ గారు. ఆంధ్రీ మా భార్య గారు దాదారిన ఆమె ఎవరు ఆంధ్రీ గారు మా భార్య మేనత్తే మన నాన్నగారు చెల్లెలు మొత్తం 5 కొమ్మిది ఆసాం తెలు పెద్ద తర్వాత